సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వి ప్రసాద్ ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమించబోతోంది ఏపీ ప్రభుత్వం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వీలుంది. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రసాద్ ను ఇటీవలే బదిలీ చేశారు. జీఏడీలో రిపోర్ట్ చేయమన్నారు. ఆ తర్వాత ప్రసాద్ స్థానంలో సతీష్ చంద్రను నియమించారు. ఇప్పుడు ప్రసాద్ కు టీటీడీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, నియమించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం అంత సంతోష్. మనకి కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం మేరకు త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో పాటుగా ఆయన కూడా వీలైనంత త్వరగానే ఈఓ బాధ్యతలు, టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. సో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కావచ్చు, మొత్తంగా చూసుకుంటా అంటే టీటీడీ ఈఓగా జేఎస్వి ప్రసాద్ అయితే బాగా పనిచేస్తారు అన్న అంశానికి సంబంధించి, అలాగే ప్రభుత్వానికి సంబంధించి నిన్న సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీతో కొంత ఇబ్బందుల పాలు విమర్శల పాలు ఎదురైన నేపథ్యంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యవహారం తెర మీదకు వస్తున్న నేపథ్యంలో దాన్ని కొంత డైల్యూట్ చేసే దిశగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే భావన అయితే సచివాలయ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో దీంట్లో భాగంగా ప్రభుత్వం దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. జేఎస్వి ప్రసాద్ ని ఇప్పటికే ప్రస్తుతం ఆయన ఉన్నత విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన్ని ఇప్పటికే జీఏడీ నుంచి జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు ప్రస్తుతం టీటీడీ ఈఓగా కొనసాగుతున్న సింఘాల్ ను తిరిగి గతంలో ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గానే తిరిగి నియమించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అధికారిక ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. థ్యాంక్ యూ పిఎంఆర్.